మీరు విజయ సంస్థల్లో చిత్రాలు చూస్తే నిర్మాతలుగా నాగిరెడ్డి చక్రపాణి అనే పేర్లు ఉంటాయి. చక్రపాణి గారు ఏమిటంటే ఆయన క్రియేటివ్ మ్యాన్. నాగిరెడ్డి గారు ఎప్పుడు ప్రొడక్షన్ వ్యవహారాలు, సినిమాల నిర్మాణం, వాటికి సంబంధించిన విషయాలు, స్టూడియో నిర్వహణ అవన్నీ చూసుకునేవారు. చక్రపాణి గారు మాత్రం కథలు, దర్శకత్వానికి సంబంధించిన విశేషాలు అవన్నీ ఆయన పర్యవేక్షిస్తుండేవారు. ఒకరి విషయాల్లో మరొకరు జోక్యం చేసుకునేవారు కాదు. అందువల్లే వాళ్ళిద్దరూ మిత్రులుగానే ఎన్నో సంవత్సరాలు కొనసాగారు. ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రాలేదు. కారణం ఏమిటంటే ఈయన విషయాల్లో ఆయన జోక్యం చేసుకోరు, ఆయన విషయాల్లో ఈయన జోక్యం చేసుకోరు. ఇక చక్రపాణి గారు ఎప్పుడు చాలా సీరియస్గా కనిపిస్తుండేవారు. అయితే ఆయనకి సినిమా నిర్మాణం మీద చాలా ఉత్సాహం. ఒక్కోసారి టైము ఉన్నప్పుడు అలా నడుచుకుంటూ వెళుతూ ఒక్కొక్క ఫ్లోర్లో చూస్తూ అక్కడ ఏ సినిమా షూటింగ్ జరుగుతుంది అని అలాగా కొంతసేపు టైం స్పెండ్ చేస్తూ వాళ్ళు అడగకపోయిన ఏవో సలహాలు ఇస్తూ పోతూ ఉండేవారు. ఒకసారి నేను అలా వెళుతుంటే ఒక చోట గొయ్యి తవ్వుతున్నారు. గొయ్యి తవ్వుతున్నప్పుడు ఏం చేస్తున్నారని వాళ్ళని అడిగాడు చక్రపాణి గారు. అడిగితే 6 అడుగుల గొయ్యి తీస్తున్నామండి అని చెప్పారు. చెప్తే ఆయన 6 అడుగులు ఎందుకు, 3 అడుగులు గొయ్యి తీసి ఆ మట్టి పైన కప్పితే ఇది 6 అడుగులు అవుతుంది కదా అని అలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు నివ్వెరిపోయి ఆయన వంక చూస్తూ ఉండేవారు. అలాగా నడుచుకుంటూ వెళుతూ కనబడిన వాళ్ళందరితో ఏవో ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళడం నాకు చాలా చిత్రంగా అనిపించేది. నేను విజయ చిత్రంలో ఉండగానే ఒకరోజు చాలా ప్రొద్దున్నే ఆఫీస్కి వెళ్ళడం తటస్థించింది వేరే పని మీద. అక్కడ వెళ్ళినప్పుడు గేట్ దగ్గర చాలామంది నాగిరెడ్డి గారి, సతీమణి గారు ఉన్న ఇంటికి వైపు పెద్ద క్యూ కనబడింది. ఏమిటని ఆరా తీస్తే ఆవిడ రోజు పచ్చకామర్లు ఇంకా అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి పసరు వైద్యం అందిస్తారట ఉచితంగా. ఆ వైద్యం పొందిన వాళ్ళందరూ ఆ గుణం అయిందని ప్రచారం రావడంతో రోజు అక్కడికి వచ్చి ఆ మందులు తీసుకుని వెళుతుంటారట. అది తెలుసుకుని నేను అక్కడ చూస్తే కనీసం ఒక 30 మంది 40 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఆమె ఓపిగ్గా ఆ పసరు వైద్యాన్ని అందించడం నేను చూశాను. ఎవరికి వారే యమునా తీరే అనుకునే ఈ లోకంలో ఒక శ్రీమంతురాలు అంత పెద్ద హోదాలో ఉన్న ఒక మహిళామణి ఆ రోజు ప్రొద్దున్నే అంతమందికి పసరు వైద్యం అందించడం అంటే ఆ సేవాభావం ఆమెలో ఉన్నందుకు నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఇక విజయ చిత్ర మ్యాగజైన్ కోసం మేము ప్రముఖుల్ని ఇంటర్వ్యూల కోసం మేమే వస్తాము, ఫోటోలు తీస్తామని అంటే చాలామంది అనేవారు, మీరు మా దగ్గరికి రావడం కంటే మేము మీ దగ్గరికే వస్తాము, ఎందుకంటే మీ దగ్గర అక్కడ ఉన్న ఫోటో స్టూడియో, లైట్లు, ఆ మేకప్ వసతులు అవన్నీ చాలా బాగుంటాయి, అందుకని మీరెందుకు శ్రమ తీసుకుంటారు, మేమే వస్తామని వాళ్ళే వచ్చేవాళ్ళు డ్రెస్సులు అవి తీసుకుని. దాంతో మాకు చాలా శ్రమ తగ్గినట్లు అనిపించేది, వాళ్ళకే చాలా ఆనందంగా ఉండేది, ఎందుకంటే ఆఫీస్ యాంబియన్స్ చాలా బాగుండేది. అందువల్ల కాసేపు మేము వాళ్ళతో కబుర్లు చెబుతూ ఆ ఫోటోలు తీసుకుని ఇంటర్వ్యూలు తీసుకుని కొంతసేపు గడిపి తర్వాత వాళ్ళు వెళితే వాళ్ళు సంతృప్తికరంగా వెళ్ళేవారు. ఇక ఎప్పుడైనా అవసరం వస్తే బ్యాక్గ్రౌండ్ బాగుంటుందంటే విజయ గార్డెన్స్ కూడా వాళ్ళని తీసుకువెళ్ళాము. తీసుకువెళ్ళి అక్కడ మంచి నేపథ్యం చూసుకుని అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఫోటోలు తీసుకోవడం అవన్నీ చాలా వాళ్ళకి సరదాగా ఉండేవి. అప్పట్లోనే చిరంజీవి, సుమన్ చాలా పోటాపోటీగా రైజింగ్ స్టార్స్గా వస్తున్నారు. వస్తున్నప్పుడు ఇద్దరిలో ఎవరు బాగా ఎక్కువ పేరు తెచ్చుకుంటారనేది ప్రేక్షకుల్లో కూడా కుతూహలంగా ఉండేది, ఎందుకంటే అలాంటి సినిమాలు వస్తూ ఉండేవి. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, చిరంజీవి, సుమన్ ఒకచోట సమావేశమైతే వాళ్ళు ఏం కబుర్లు చెప్పుకుంటారో చూద్దామని. అయితే ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళాలనే సమస్య వస్తుందని అనిపించి నాకు ఒక ఆలోచన వచ్చింది, విజయ గార్డెన్స్లోనే వాళ్ళిద్దరు సమావేశం ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఉండదు కదా అని. చిరంజీవి గారిని మొదట అడిగితే ఆయన చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. అయితే ఒక షరతు మీద అయితేనే అని అన్నారు. ఏమిటా షరతు అంటే, ఆ రోజు అయ్యే ఖర్చు, లంచ్ అవన్నీ కూడా నేనే పెట్టుకోవాలి, ఈ సంగతి నేను చెప్పానని సుమన్ గారితో చెప్పండి అని కూడా అన్నారు. నేను సుమన్తో చెప్తే ఆయన కూడా చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. ఇద్దరూ కలిసి విజయ గార్డెన్స్లో ఒకరోజంతా జరిపిన సమావేశం ఎన్నో ఆసక్తిదాయకమైన కబుర్లకి దారితీసింది. అలా ఆర్టిస్టులతో చాలా కలుపుగోలుతనంతో ఉండడం వల్ల వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో ఆదరంగా చూసేవారు. విజయ చిత్ర అంటే ప్రత్యేకమైన అభిమానం చూపేవారు. అప్పుడప్పుడు విజయవాహినికి వెళుతున్నప్పుడు ఇంటర్వ్యూ కోసం కాకపోయినా వాళ్లతో కబుర్లు చెప్పడం, ఆ విధంగా సాహచర్యం పెంపొందింపు చేసుకోవడం జరుగుతూ ఉండేవి.
అలా ఎన్నోసార్లు ఎంతోమందిని మీట్ అవ్వడం, చాలా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ మరపురాని ఏమిటంటే, ఉన్నట్టుండి అలా ఆలోచిస్తే నాకు ఒకటి మాత్రం బాగా ఇప్పటికీ మర్చిపోలేను. ఏమిటంటే, ఒకరోజు ఒక ఫ్లోర్లో సంజీవ్ కుమార్ గారు నటిస్తున్నారు. ఆ రోజు చివరి రోజు షూటింగ్ అట. షూటింగ్ అయిపోగానే ఆ సంజీవ్ కుమార్ గారి సెక్రటరీ ఒక ఆయన పెద్ద సంచితో వచ్చి ఆయన పక్కన నిలబడ్డాడు. ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తులు అంటే అసిస్టెంట్ డైరెక్టర్సు, లైట్ మెన్, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగానే వస్తుంటే సంజీవ్ కుమార్ ఆ సంచిలో చేయి పెట్టి చేతికి అందిన 100 రూపాయల నోట్లు తీసి వాళ్ళకి ఇస్తూ ఉండడం కనిపించింది. నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఏమిటి ఇదని నాకు అర్థం కాలేదు. ఎవరిని అడుగుదామంటే అక్కడ అందరూ హిందీ వాళ్లే కనిపించారు. కొంత దూరంలో శారద గారు నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది. శారద గారు సంజీవ్ కుమార్ గారు కలిసి నటించారు కదా, ఆవిడని అడిగితే తెలుస్తుందని శారద గారిని కలుసుకుని నేను చూసిన విషయం చెప్పాను. దానికి ఆమె నవ్వారు. సంజీవ్ కుమార్ గారు ఎప్పుడు కూడా తన సినిమా షూటింగ్ చివరి రోజున ఆ సినిమా యూనిట్లో పనిచేసిన వాళ్ళందరికీ తన ప్రేమ కానుకగా అలా డబ్బు ఇస్తూ ఉంటారు. అది వాళ్ళ సహృదయత, అంతకంటే ఇంకేమీ లేదు. సంజీవ్ కుమార్ గారనే కాదు, హిందీ సినిమాల్లో కొంతమంది అగ్ర హీరోలు కొందరు ఇలా ఇవ్వడం అనేది నేను కూడా చూశాను, విన్నాను కూడా అని చెప్పి నా సందేహాన్ని నివృత్తి చేశారు శారద గారు. ఇంకొక రోజు షూటింగ్లో గాయ ఓర్ గౌరీ దేవర్ ఫిలిమ్స్ అనుకుంటాను, ఆ సినిమా షూటింగ్కి ప్రసిద్ధ నటి జయబాదురి అంటే మన అమితాబ్ బచ్చన్ గారు సతీమణి, అప్పటికింకా పెళ్లి కాలేదు వాళ్ళకి, శత్రుఘ్న సిన్హా హీరో, వాళ్ళిద్దరూ షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతసేపు షూటింగ్ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. జయబాదురి గారిలాగే మనకి చంద్రకళ గారు కూడా హోమ్లీ పాత్రల్లో నిర్వహిస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరినీ సమావేశపరిస్తే ఎలా ఉంటుంది, నార్త్ మీట్స్ సౌత్ అన్నట్టుగా ఉంటుంది కదా అని ఆలోచించి జయబాదురి గారిని అడిగి నేను మ్యాగజైన్ విజయ చిత్ర చూపించి ఇది మా మ్యాగజైన్ పరిచయం చేసుకుని వివరంగా చెప్పాను. చెబితే బాగానే ఉంటుంది కానీ నేనున్న హోటల్కి చంద్రకళ గారు వస్తారా అని అడిగారు. అప్పుడు సినిమా వాళ్ళందరూ, ప్రముఖులందరూ సవేరా హోటల్లో బస చేసేవారు. నేను మీరు ఎస్ అంటే నేను మాట్లాడతాను మేడం అని చెప్పాను జయబాదురి గారితో. ఆవిడ ఎస్ అన్నారు. అప్పుడు నేను చంద్రకళ గారిని కలుసుకుని ఇట్లా జయబాదురి గారితో మాట్లాడిన విషయం చెప్పాను. ఆమె చాలా ఆశ్చర్యంగా చూస్తూ నా అభిమాన నటి జయబాదురి గారని మీకు ఎలా తెలుసు అని అన్నారు. అని నేను తప్పకుండా వస్తాను, ఎప్పుడో డేటు టైం చెప్పండి అని అన్నారు. చెప్పినట్టుగానే ఆమె తన చెల్లెలు గారితో కలిసి హోటల్ సవేరాకి వచ్చి జయబాదురి గారిని కలుసుకున్నారు. ఇద్దరు ఒక గంట సేపు ఎన్నో విషయాలు, సినిమా విషయాలు అవి మాట్లాడుకుని ఎంతో సంబరంగా గడిపారు. ఇంకొక సందర్భంలో ప్రసిద్ధ హీరో రిషి కపూర్, అప్పట్లోనే బాబీ ఘన విజయం సాధించింది, ఆయన దక్షిణాదిలో తీసే హిందీ సినిమా షూటింగ్ కోసం విజయవాహినికే వచ్చారు. అయితే ఆయన ఇంటర్వ్యూ దొరకడం చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే సెక్రటరీని ఎప్పుడు అడిగినా కూడా సార్ చాలా బిజీగా ఉన్నారు, దొరకరు అని చెప్తూ ఉండేవారు. ఇక లాభం లేదని నేను ఎక్కడ షూటింగ్ జరుగుతుందని తెలుసుకుంటే విజయవాహినిలోనే తెలిసింది. వెంటనే ఆ షూటింగ్ జరుగుతున్న 4th ఫ్లోర్కి వెళ్ళాను. వెళితే ఆయన నేను వెళ్ళిన టైంకి అప్పుడే డ్రెస్ చేంజ్ కోసం బయటకు వచ్చారు. డ్రెస్ చేంజ్ అంటే కనీసం 1 గంట టైం అయినా ఉంటుంది. సరే ఈలోగా మాట్లాడవచ్చని ఆయన వెళ్ళి పరిచయం చేసుకుని విజయ చిత్ర మ్యాగజైన్ అది చూపించి అన్ని వివరాలు చెప్పాను. ఆయన చూశారు, చూసి మ్యాగజైన్ చూసి చాలా బాగుంది, వీళ్ళెవరు వాళ్ళెవరు అని ఫోటోలో ఉన్న వాళ్ళని అడిగారు. మా ఆర్కే స్టూడియోలో కూడా చాలామంది తెలుగు వాళ్ళు పనిచేస్తుంటారని అన్నారు. అన్న తర్వాత నేను ఇంటర్వ్యూ గురించి చెప్పాను. ఓకే అలాగే చేద్దాం రండి అని చెప్పి ఆయన ఎంతో పరిచయస్తుడిలాగా నా భుజం మీద చేయి వేసి మీరు మనం మాట్లాడుకుంటూ వెళదాం, ఈలోగా ఇక్కడ ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో ఈ స్టూడియో అంతా నాకు చూపించగలరా అని కూడా అడిగారు. అలాగేనంటే అలా మేము ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ స్టూడియో అంతా తిరుగుతూ మాట్లాడుకుంటే ఇంటర్వ్యూ అయిపోయింది. ఆయన అన్ని ఫ్లోర్లు చూసేశారు. అలా విజయవంతంగా ఇంటర్వ్యూ పూర్తయింది. ఇలా విజయవాహిని గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, ఎన్నో అనుభూతులు. ఇటీవల నేను చెన్నై వెళ్ళి ఆ ప్రదేశాలకు వెళ్ళి చూసినప్పుడు గతంలోకి వెళితే ఆ చరిత్ర సృష్టించిన విజయవాహిని స్థానంలో ఇప్పుడు మనకు కనిపించేవి ఏమిటి అంటే విజయ ఫోరం మాల్, అప్పాస్వామి టవర్స్, గ్రీన్ పార్క్ హోటల్స్, ఇలాంటి భవంతులన్నీ అక్కడ ఉన్నాయి. అయితే ఒక విషయం, చరిత్ర సృష్టించిన నాగిరెడ్డి గారు విజయవాహిని ఇప్పుడు మన ముందు లేకపోయినా ఆయన సేవాధర్మాన్ని గుర్తు చేసే విధంగా
విజయ హాస్పిటల్స్ సమీపంలో నాగిరెడ్డి గారి శిలా విగ్రహం మాత్రం కనిపించి నాకు ఓదార్పునిచ్చాయి.